వెల్కమ్ టు టిఎస్ 24 న్యూస్. నేను మీరాకట్ ప్రసన్న. తెలుగు రాష్ట్రాల్లో తగ్గనున్న చలి తీవ్రత. తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో ఎక్కువ మంది మహిళా సర్పంచ్లు. తెలంగాణలో అంతంత మాత్రంగానే యాసంగి సాగు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో అతిపెద్ద జాతీయ జెండా. నౌహీరా కేసులో ఉగ్ర కోణం ఉన్నట్లు అనుమానాలు. రైల్వే బోర్డు నూతన చైర్మన్ గా వినోద్ కుమార్ యాదవ్. కేంద్ర ప్రధాన సమాచార కమిషనర్ గా సుధీర్ భార్గవ. మన పాలన దేశానికి ఆదర్శం అంటున్న కేటీఆర్. లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయబోతున్న ప్రకాష్ రాజ్ కి అభినందనలు తెలియజేసిన కేటీఆర్. తెలంగాణలో మరో 2 జిల్లాలకు నోటిఫికేషన్లు. సూక్ష్మ నీటి పారుదలతో అద్భుతాలు చేయొచ్చు అంటున్న చంద్రబాబు. సర్పంచ్లకు గులాబీ రంగుల్లో, వార్డు సభ్యులకు తెలుపు రంగుల్లో బ్యాలెట్ పత్రాలు. లంగర్ హౌస్ రింగ్ రోడ్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం, ఇద్దరు మృతి. శబరిమల వివాదంతో కేరళ రణరంగ. ఓటాన్ బడ్జెట్ ప్రవేశపెట్టే యోచనలో తెలంగాణ ఆర్థిక శాఖ. పాక్తో స్నేహాన్ని కోరుకుంటారంటున్న ట్రంప్. వెలుతురులేమి పొగమంచు కారణంగా ఢిల్లీకి రావాల్సిన విమానాల దారులు మళ్లింపు. జమ్మూ కాశ్మీర్లోని పిర్పంజాలో భారీగా కురుస్తున్న మంచు. బులంద్ అల్లర్ల నిందితుడు యోగేష్ని అరెస్టు చేసిన పోలీసులు. కెనడాలో బుధవారం ముగిసిన కాదర్ఖాన్ అంత్యక్రియలు. జన్మభూమికి అద్భుత స్పందన వస్తుంది అంటున్న చంద్రబాబు. బెల్లంకొండ శ్రీనివాస్ నెక్స్ట్ మూవీకి దర్శకత్వం వహించనున్న రమేష్ వర్మ. కర్ణాటక తమిళనాడు నుంచి కేరళకు బస్సులు నిలిపివేత. పంజాబ్ హర్యానా ఢిల్లీలను కమ్మేసిన పొగమంచు. పాక్ యుద్ధ నౌకను అందజేయనున్న చైనా. జిల్లా నేతలతో సమావేశం కానున్న పవన్ కళ్యాణ్. 6 కోట్లకు చేరిన గ్యాస్ కనెక్షన్లు. 1:2 నిష్పత్తిలో గురుకుల పోస్టుల జాబితా. ఒడిశాలో పడవ పోల్తా, 1 మృతి, 9 మంది గల్లంతు. పెతాయి వల్ల 646 కోట్లు నష్టం. తెలంగాణలో దశల వారీగా ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక. కన్నడ సినీ ప్రముఖుల ఇళ్లపై ఐటీ దాడులు. బెంగుళూరులో డివైడర్ నుండి కొన్న కారు, 3 మృతి. రేపు శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు విడుదల. అక్రమ పనులపై చర్యలకు సిద్ధమవుతున్న తెలంగాణ ప్రభుత్వం. ఏపీలో నిరంతర విద్యుత్కు కేంద్ర ప్రణాళిక. నేడు కేరళ బంద్. ఏపీలో నేటి నుంచి వైసీపీ ఆధ్వర్యంలో నేను నమ్మం బాబు కార్యక్రమాలు. రాహుల్ గాంధీతో రఘువీర భేటీ. పంచాయతీ ఎన్నికల్ని ఆపలేం అంటున్న హైకోర్టు. ఇంటర్నేషనల్ క్రికెట్లో 19,000 పరుగులు సాధించిన కోహ్లీ. సిడ్నీ టెస్ట్లో భారత్ శుభారంభం. ఇది ఇవాళ రాకెట్ న్యూస్. మరో రాకెట్ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. స్టే ఆన్ టిఎస్ 24 న్యూస్.